మాస్టర్ ప్లాన్ కారణంగా రైతు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధాకరమని ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏపాల్ అన్నారు. రైతులకు మంచి రోజులు వచ్చాయని ఆత్మహత్యలు చేసుకోవద్దని కోరారు. మోదీ ప్రభుత్వం రైతులకు ఏమీ చేయడం లేదని విమర్శించారు. తను రైతుల తరపున ఉన్నానంటూ కేఏపాల్ తెలిపారు. కలెక్టర్ను కలిశానంటూ తెలిపారు. రైతులకు వ్యతిరేకంగా ప్లాన్ ఉండదని అందుకు తనది హామీ అన్నారు. దీన్ని రాజకీయం చేయొద్దని కోరారు. రైతులను ఆదుకోవడానికి పార్టీ పెట్టినట్లు కేఏపాల్ తెలిపారు. 10 రోజుల్లో రైతులకు అనుకూలంగా నిర్ణయం రాకపోతే తానే ధర్నాకు కూర్చుంటానంటూ తెలిపారు కేఏపాల్. చాలా బాధాకరమైన విషయం. ఇంకా ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. చేతులు జోడించి చెప్తున్నాను, మంచి రోజులు వచ్చాయి. 2023వ సంవత్సరం తెలంగాణ ప్రజలకు ఒక మంచి సంవత్సరం. ఎందుకంటే నరేంద్ర మోదీ గారు రైతులకు వందల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకొని బలిదానం చేస్తున్న రైతులకి ఏమీ చేయలేదని మీకు తెలుసు. అందుకనే ఢిల్లీలో రాకేష్ టికెట్ గారు 450 సంస్థల నాయకులు నన్ను పిలిచారు, ధర్నాకు వచ్చారు. ఆ తర్వాత రైతులు మినిస్టర్ రూపాల గారి కొట్టలకు వచ్చిన తర్వాత 3 బిల్లులని విత్డ్రా చేసుకున్నాం. మనం ఏమి చేసినా సక్సెస్ అవుతాం. కనుక నేను ఇక్కడ కామారెడ్డి రైతుల కుటుంబాలకు ఇచ్చే హామీ ఏంటంటే, మీరు ఆత్మహత్య చేసుకోకండి. ఒక ప్రాణం విలువ 100 కోట్లు కాదు, 1000 కోట్లు కాదు, 100,000 కోట్లు కాదు, దానికి విలువే కట్టలేదు. కనుక మీరు ఆత్మహత్యలు చేసుకోకండి, నేను మీ తరపున ఉన్నా. ఏం చేస్తాం మీకు ఇప్పుడు? నేను కలెక్టర్ గారు వారు ఎంత బిజీగా ఉన్నా వచ్చిన 2-3 నిమిషాల్లోనే నన్ను ఆహ్వానించి కలిశారు. మరల మేము కొద్ది గంటల్లో కలుస్తున్నాం. మాస్టర్ ప్లాను నేను చూస్తాను. రైతులకు విరుద్ధంగా ఏ కట్టడాలు ఇక్కడ జరగవు. మీ భూములు ఎవడు ఆక్రమి ఎవడు అన్నాను నేను. ఎవడు వచ్చి మీ భూములలో